వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించే వ్యవహారంలో మళ్ళీ శరామామూలుగానే భారీ కుంభకోణానికి తెరలేపింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి వార్తలు మనం గత రెండు రోజులుగా ప్రధాన దినపత్రికలైనటువంటి ఈనాడులో గానివండి అదే విధంగా ఆంధ్రజ్యోతిలో గానివండి మనం చదువుతూ ఉన్నాం. ఏంటయ్య ఆ వార్తలు అంటే రైతు చేనుకు కడప మీటరు కనీవిని ఎరుగని ధరలను నిర్ణయించిన డిస్కమ్లు ఒక్కో మీటరుకు 35,000 రూపాయలు వ్యయం కడప జిల్లాకు చెందిన కంపెనీదే కీలక పాత్ర ఇది ముమ్మాటికి దోపిడీ అంటున్న నిపుణులు అదే విధంగా మీటార్ జనానికి జగన్ స్మార్ట్ దెబ్బలు ఒక్కో మీటరుపై 35,000 వ్యయం వ్యవసాయ పంప్ సెట్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల మొత్తం ఖర్చులో భారీ దోపిడీ మార్పిడి భారం ప్రజలపైనే ట్రూ అప్ ఛార్జీల రూపంలో షాక్ ఇవి ప్రధాన దినపత్రికలైనటువంటి ఈనాడు మరియు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. దీని సారాంశం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి మీటర్లు ఒక్కో మీటర్ని దాదాపుగా 35,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు కొనుగోలు చేయటం కానివ్వండి దాన్ని నిర్వహించడం కానివ్వండి ఇవన్నీ కూడా చేయబోతున్నట్టు ప్రభుత్వం ఈ వార్త యొక్క సారాంశం. అంటే ఇటువంటి వింతలన్నీ కూడా మనం సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చూస్తాం. సాధారణంగా ఒక 5-6 వేల రూపాయలు ఉండేటువంటి మీటరు దానికి సంబంధించినటువంటి కొన్ని స్పేర్ పార్ట్స్ దాని మెయింటెనెన్సు ఎంత చూసుకున్నా కానీ 35,000 రూపాయలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యే ప్రసక్తే లేదు. కానీ మన జగనన్న గారి ప్రతి దానిలో కూడా ఆయనకు రావాల్సినటువంటి రూపాయి రానిది ఆయనకు నిద్రపట్టదు కదా. అందుకనే వ్యవసాయ కనెక్షన్లకి అత్యంత దుర్మార్గంగా రైతులు వద్దు మర్రో అని గొగ్గోలు పెడుతున్నా కూడా మీటర్లు బిగించడమే కాకుండా ఆ మీటర్లు అమర్చే వ్యవహారంలో భారీ దోపిడీకి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. సుమారుగా 6,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. దానికి సంబంధించి ఆధారాలతో సహా మరి గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించినటువంటి రివ్యూ మీటింగ్ సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా అదేవిధంగా సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నటువంటి కొంత సమాచారం ఆధారంగా ఈ వివరాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 11 లక్షల మీటర్లకు సంబంధించి 3,825 కోట్లు సుమారుగా ఒక్కొక్క మీటర్ 34,777 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్టు సిపిడిసిఎల్ పరిధిలో దాదాపు 5 లక్షల మీటర్లు 1,742 కోట్ల రూపాయలకి ఒక్కొక్క మీటర్ 34,587 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు ఇట్లా అన్ని అంకెలతో సహా వాళ్ళు ఇవ్వటమే కాకుండా ఈ వ్యవహారం మొత్తం కూడా వెనుకుండి కడపకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వారు కూడా దీని వెనుకుండి చక్రం తిప్పుతూ ఉన్నారు. ఈ మీటర్ల అమర్చే ఈ టెండర్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు కూడా మరి భాగస్వామి అవుతూ ఉన్నారు. వారు కూడా పెద్ద ఎత్తున ఈ మీటర్లు అమర్చేటటువంటి టెండర్ను దక్కించుకుని చక్రం తిప్పుతూ ఉన్నారన్నది ఈ వార్త యొక్క సారాంశం. ఈ రెండు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త.